హైదరాబాద్ లో వాతావరణం క్షణాల్లో చేంజ్ అవుతూ నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తోంది. డే అంతా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఇక సాయంత్రం అవగానే వాతావరణం చల్లగా మారిపోయి సడన్ గా వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోతోంది. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగరంలో ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. పూర్తిగా పీక్ మాన్సూన్ నడుస్తున్నప్పటికీ కూడా మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ తీవ్రత ఉక్కపోతతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలతో హైదరాబాద్ నగరం అంతా కూడా తడిసిముద్దవుతుంది. ఎక్కడ చూసినా కూడా కుండపోత వర్షాలతో రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వర్షపు నీళ్ళని కూడా నిలిచి ఉండడంతో వాహనదారులందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతూ తమ గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టూ వీలర్లు ఫోర్ వీలర్లు అన్నీ కూడా నీట మునుగుతూనే వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ వర్షపు నీళ్లు నిలిచి ఉండడంతో కిలోమీటర్ల మేర బారులు తిరిగి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలని కూడా జలమయం అవ్వడం, అలాగే విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం మనం విజయలో చూడొచ్చు ఏ రేంజ్లో ట్రాఫిక్ జామ్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు. ఎక్కడ చూసినా కూడా కుండపోత వర్షాలు, అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడం. మరోవైపు విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో మరీ ముఖ్యంగా కూకట్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మల్కాజిరి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే మేడ్చల్ నుంచి మొదలు పెడితే రాజేంద్ర నగర్, ఎల్బీనగర్ నుంచి మొదలు పెడితే పటాన్ చెరువు వరకు, కోర్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ అంతా కూడా వరద నీటితో నిండిపోతుంది. మరోవైపు ఒకవైపు ఎండ కొట్టడం, మరోవైపు పూర్తిగా ఈ వర్షంతో వర్షం నీళ్ళని కూడా లోతట్టు ప్రాంతాలకు జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో వాహనాలు తమ గమ్యస్థానం చేరాలంటే తలపానం తోక్కుస్తుంది. మామూలుగానే పద్మవ్యూహాన్ని తలపించే భాగ్యనగర ట్రాఫిక్ని ఛేదించుకొని వాహనదారులు తమ గమ్యస్థానం చేరాలంటే తలపాను తొక్కొస్తుంది. అలాంటిది ఒకవైపు వర్షం నీళ్లు, మరోవైపు విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకేసారి ఎండ ఉండడం, మరియు మళ్ళీ కొద్దిసేపటికే వాన కురవడంతో పూర్తిగా కొడితే వర్షం కురవట్లేదు, లేకపోతే ఎండ ఉండట్లేదు. ఏదో మండుడు ఎండాకాలంలో ఇలాంటి ఎండలు కొడుతున్నాయి. అలాంటి ఎండలు హైదరాబాద్ నగరంలో ఎండలు కొడుతూ ఉన్నాయి. మరోవైపు విపరీతంగా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీనికి తోడుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో భిన్న వాతావరణంతో నగరవాసులకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. పూర్తిగా వర్షాకాలం అని చెప్పి గొడుగు పట్టుకొని పోతే ఆ గొడుగు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకవైపు ఎండకు, మరోవైపు వర్షానికి కూడా ఉపయోగపడే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం, అలాగే రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో వ్యక్తి బయటికి పోలేక, బయట వ్యక్తి లోపల రాలేక, ఒకవైపు కాలనీలలో వరద నీరు చేయడంతో అవస్థలు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు రోడ్లపైన వరద నీళ్లు వచ్చి ఉండడంతో ఆ విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో వాహనాలు కూడా నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నగరవాసులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి. కేంద్ర ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.